Hi friends, bonnar indi andruni. Ee roju class lo ni manam 36 size blouse ki cross cutting blouse manu ela cutting cheskovalanedi chuddandi. Chala mandi viewers adigaru 36 size cross cutting chupinchandani. Ade rakamga 36 size nenu straight cutting kuda chala chesanandi. Mana channel lo untadi ok sari chudandi. Ee blouse vachesi cross cutting manu cutting cheddam. మనకి దీనికోసం చెప్పేసి నేను ఒక మీటర్ లైనింగ్ తీసుకున్నాను బ్యాక్ సైడ్ అలాగే చేతులకు కూడా మనకి బోర్డర్స్ వస్తాయి రెండు వైపులా మనకి బోర్డర్స్ వచ్చాయి కాబట్టి మనం ఆ రకంగా యూజ్ చేసుకోవచ్చు సరేనండి 36 సైజ్ వరకు అయితే లైనింగ్ మీరు తీసుకోవాలనుకుంటే 85 సెంటీమీటర్లు కూడా మీకు సరిపోద్ది కాకపోతే నా దగ్గర 1 మీటర్ క్లాత్ ఉంది కాబట్టి నేను లైనింగ్ పీస్ నేను 1 మీటర్ క్లాత్ నేను యూజ్ చేస్తాను సరేనండి ఎందుకు మళ్ళీ కటింగ్ చేసి వేస్ట్ చేసేడమని చెప్పేసి 1 మీటర్ ఉంది కదా దీని మీద నేను కటింగ్ చేస్తాను మీరైతే 85 సెంటీమీటర్ కూడా మీరు తీసుకోవచ్చు ఇప్పుడు ఈ రకంగా ఫోల్డింగ్ పెట్టుకున్నప్పుడు కోరంచులు రెండు కూడా ఒకే సైడ్ వచ్చేటట్టుగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి సెంటర్ లోనేమో ఫోల్డింగ్ వస్తుంది ఆ ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టుగా చూసుకోవాలి ఈ రకంగా ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రంట్ పార్ట్ ఏంటి హ్యాండ్స్ దగ్గర ఏంటి ప్రతిది కూడా ఈ ప్రతి పార్ట్ కూడా చాలా డీటెయిల్ గా వివరిస్తున్నాను మిస్ కాకుండా చూస్తేనే మీకు ఈ టిప్స్ అన్ని మీకు అర్థమవుతాయి సరేనండి ఫస్ట్ మనం పై నుంచి కిందకి బ్యాక్ పార్ట్ అనేది తీసుకోవాలి బ్యాక్ పార్ట్ తీసుకునేటప్పుడు మన బ్లౌజ్ పొడవు ఎంత అనేది షోల్డర్ దగ్గర నుంచి నడుం వరకు కొలండి కొల్చిన తర్వాత వచ్చిన దానికి 1 ఇంచు కలుపుకోండి నాకైతే 13 ఇంచులు వచ్చింది నేను 1 ఇంచు మళ్ళీ పెంచుకొని 14 ఇంచుల దగ్గరికి మార్కింగ్ పెడతా అంటే మన బ్లౌజ్ లెంగ్త్ పొడవు ఎంత అయితే దానికి 1 ఇంచు కలుపుకొని మార్కింగ్ అనేది పెట్టుకోవాలి నేను కటింగ్ చేస్తున్న బ్లౌజ్ అయితే గనుక కొద్దిగా హైట్ తక్కువగా ఉన్నవర్దన్నమాట ఈ రకంగా 14 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి మనకి పొడవులో తేడా ఉంటుంది కానీ మిగతావన్నీ కూడా సేమ్ టు సేమ్ ఒకవేళ మీరు హైట్ ఎక్కువగా ఉంటే 14 ఇంచులు పెట్టుకోవాలనుకుంటే 15కి మార్కింగ్ చేసుకోండి సరేనండి ఇప్పుడు షోల్డర్ షోల్డర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ సైజు వాళ్ళకి 5.5 ఇంచులు షోల్డర్ పెడితే సరిపోద్ది ఫోల్డింగ్ దగ్గర నుంచి ఎప్పుడు కూడా షోల్డర్ ఒకేసారి మార్కింగ్ చేసుకోవాలి ఎంత అనేది తర్వాత మెడవెడలు పన్నది తీసుకోవాలన్నమాట ఫోల్డింగ్ దగ్గర నుంచి షోల్డర్ ఎంత కావాలి అంటే 5.5 ఇంచులు కావాలి ఇక్కడ 5.5 ఇంచులు చూపిస్తున్నాను కదా ఈ 5.5 ఇంచుల్ని ఇక్కడ కరెక్ట్గా ఫోల్డింగ్ దగ్గర పట్టుకుని ఇటువైపు ఇలా మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా మీకు మార్కింగ్ అనేది వస్తుంది అక్కడే కరెక్ట్గా చంకదింపు అన్నది తీయాలి చంకదింపు వచ్చేసి 6 ఇంచులకి తీసుకోండి షోల్డర్ 5.5 పెట్టుకున్నాం కదా అని చెప్పి చంకదింపు మాత్రం 5.5కి పెట్టొద్దు ఇలా 6 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి దాని తర్వాత ఇలా అడ్డుగా కూడా ఒక లైన్ అనేది ఇలా గీయండి ఇప్పుడు ఒక కార్నర్ పాయింట్ వచ్చింది కదా అక్కడి నుంచి 1.5 ఇంచుకి మనం ఒక మార్కింగ్ పెట్టుకోవాలి అంటే 1 ఇంచు కన్నా 2 గీతలు ఎక్కువ ఇలా మధ్యలో ఒక డాట్ పెట్టుకుని ఇలా నెమ్మదిగా ఈ డాట్ని ఇలా కలుపుకుంటూ ఈ రౌండ్ అనేది ఆర్మ్ రౌండ్ అనేది ఇచ్చుకోవాలన్నమాట ఎక్కువగా పై వరకు వెళ్ళొద్దండి కింద కిందే ఉండేటట్టుగా ఇలా నేను చూపిస్తున్న విధంగా ఆర్మ్ రౌండ్ అనేది తీసుకోండి దాని తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ మార్కింగ్ పెట్టుకోవచ్చు లేదంటే మెడ మార్కింగ్ కూడా పెట్టుకోవచ్చు ఫస్ట్ మనం చెస్ట్ మార్కింగ్ పెడదాం చెస్ట్ మార్కింగ్ వచ్చేసి మనం 36 సైజ్ అనుకుంటున్నాం కాబట్టి 36 ఇంచుని మళ్ళీ ఆఫ్ చేయాలి ఇలా సగం చేస్తే 18 ఇంచులు వస్తుంది మళ్ళీ ఈ 18 ఇంచుల్ని సగం చేస్తే 9 ఇంచులు వస్తుంది అన్నమాట అంటే చెస్ట్ భాగానికి 4 వంతు తీసుకోవాలి సైజ్ అనేటప్పటికి ఎప్పుడు కూడా మనకి చెస్ట్ లూజ్నెస్ సైజ్ అంటామండి నడుం లూజ్నెస్ సైజ్ అని చెప్పరు సరేనండి ఇలా మనం 9 ఇంచులకి మార్కింగ్ పెట్టిన తర్వాత ఎక్స్ట్రా మార్జిన్ కోసం 2 ఇంచుల్ని మనం కలుపుకోవాలి ఫస్ట్ మనకి ఫిట్టింగ్ ఏంటి మనకి 36 సైజ్ అందులో 4 వంతు తీస్తే 9 ఇంచులు దాని తర్వాత 2 ఇంచులు మనం ఎక్స్ట్రా మార్జిన్కి పెట్టుకున్నాం అనమాట ఖర్చుల కోసం అని చెప్పి సపరేట్గా ఉండాలి కలిపి మనం మార్కింగ్ చేయకూడదు నడుము వచ్చేసి 30 ఇంచీలు 30 ఇంచు అంటే హుక్స్ దగ్గర నుంచి 5 వరకు కొలండి ఎంతవరకు ఉందో చూసుకోండి 30 ఇంచీలు నాకైతే ఉంది 30లోంచి సగం ఏమో 15లో మళ్ళీ సగం చేస్తే 7.5 ఇప్పుడు ఈ 7.5కి 1 ఇంచు కలుపుకోవాలి అంటే మీ మొత్తం నడుమంతా కొలండి అది మీ నెంబర్ ఎంత అయితే అవ్వచ్చు దానికి 4వ వంతు తీయండి దానికి డాట్స్ కోసం అని చెప్పేసి 1 ఇంచు కలుపుకొని మార్కింగ్ చేసుకోవాలి నేను 8.5కి మార్కింగ్ చేసుకున్నా మళ్ళీ 2 ఇంచులు ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకున్నాం ఈ ఎక్స్ట్రా మార్జిన్ లైన్ని కలిపేసుకోవాలి చెస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి నడు మార్కింగ్కి చూస్తున్నారు కదా చిన్న సైజుల వారికి కొద్దిగా క్రాస్గానే వస్తుంది ఈ లైన్ అన్నది క్రాస్ అంటే ఈ మార్కింగ్ కలపడమే మన పని అది ఏ షేప్లో వచ్చినా సరే మన బాడీ షేప్ని బట్టి మనకి ఈ మార్కింగ్ అన్నది వస్తుంది ఇప్పుడు మెడ వెడల్పు అన్నది 2.5 ఏ సైజ్ వాళ్ళకైనా ఇంచుమించులు 2.5 పెట్టుకుంటే మీకు బాగుంటుంది ఫస్ట్ నుంచి కూడా నేను అదే చెప్తున్నాను 2 పెట్టొద్దు 2.5 పెట్టండి పర్ఫెక్ట్గా వస్తుంది పైనుంచి కిందకి
మనకి మెడ అనేది నేను 8 ఇంచీల వరకు పెడతాను చిన్న సైజుల వాళ్ళకి 8 ఇంచీలు అంటే మీడియం సైజులోకి వస్తుంది అంటే ఎక్కువ బాగా డీప్ కాదు అలాగని చిన్న మెడ కాదు కిందన మనం 3 ఇంచీలకి ఇలా మార్కింగ్ వెడల్పు పెడితే రౌండ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ 2.5 నుంచి ఈ 3 ఇంచీలకి ఇలా స్ట్రైట్ గా ఇలా లైన్ గీసేయండి ఇప్పుడు ఇక్కడ మనం చిన్న రౌండ్ ఇచ్చుకున్నాము అంటే రౌండ్ కట్టింగ్ అనేది మనకి నెక్ అనేది చాలా ఫినిషింగ్ గా వస్తదన్నమాట ఇలా ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ కట్టింగ్ అంటే మార్కింగ్ అయిపోయింది కాబట్టి ఆ మార్కింగ్ మీదే కట్టింగ్ చేసుకోవచ్చు ఇలా మనం ఎక్స్ట్రా మార్జిన్ కూడా కట్టింగ్ చేసి ఆర్మ్ రౌండ్ దగ్గర గాని మనం మెడ రౌండ్ గాని ఏ రకంగా అయితే ఉందో అలా మనకి కట్టింగ్ లో కూడా వంకర లేకుండా చక్కగా మార్కింగ్ చేసిన విధంగానే కట్టింగ్ అనేది కూడా ఉండాలి ఇలా మనకి బ్యాక్ సైడ్ కట్టింగ్ అనేది అయిపోయింది ఇప్పుడు ఇక్కడ మనం ఫ్రంట్ వైపు కట్టింగ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని ఇలా తీసుకోండి తీసుకొని దీని క్రాస్ గా పెట్టుకోవాలన్నమాట తిన్నంగా పెడితే స్ట్రైట్ కట్టింగ్ క్రాస్ గా పెడితే క్రాస్ కట్టింగ్ అంతే ఏమీ తేడా లేదండి కాకపోతే క్రాస్ కట్టింగ్ లోని కొద్దిగా చంక దగ్గర బిగినర్స్ కి అయితే ముడతలు కట్ట వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్ట్రైట్ కట్టింగ్ లో తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇది అతిగా స్ట్రెచబుల్ అవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట అది క్లాత్ ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఇలా మనం క్రాస్ గా పెట్టుకోవాలి ఇలా క్రాస్ గా పెట్టి చూస్తున్నారు కదా మెడ వెడల్పు దగ్గరకు కూడా మనకి ఇంకా పైన క్లాత్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మనం ఏ మార్కులు చేసుకోవాలన్నది చూద్దాం ఫస్ట్ మనం షోల్డర్ దగ్గర తిన్నగా షోల్డర్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఇలా గీత గీసుకోండి దాని తర్వాత మనం ఇలా మెడ వెడల్పు దగ్గర చంక దగ్గర షోల్డర్ దగ్గర ఇలా మనకి కచ్చుల దగ్గర మెడ దగ్గర కూడా ఇలా స్ట్రైట్గా కూడా వస్తుంది ఇక్కడికి మార్కింగ్ చేయండి ఇది అవసరం లేదు కానీ ఒకసారి చేసుకోండి దాని తర్వాత ఇలాగ మనకి ఫోల్డింగ్ ఉంది కదా బ్యాక్ సైడ్ ఆ ఫోల్డింగ్ మొత్తం ఇలా మార్కింగ్ చేయండి దాని తర్వాత నడుము వెడల్పు ఉంది కదా మొత్తం గీత అంతా ఇలా గీసుకోండి ఇలా దాని తర్వాత కచ్చుల దగ్గర కూడా ఇలా మీరు మార్కింగ్ అనేది ఇలా చేసేసుకోండి దాని తర్వాత మనకి మెడ దగ్గర కూడా స్ట్రైట్గా ఉంది కాబట్టి చూస్తున్నారు కదా ఇది కచ్చులు ఈ కార్నర్ పాయింట్ కూడా ఇక్కడ మనకి మెడ దగ్గర స్ట్రైట్గా ఉంది కాబట్టి ఇంతవరకు స్ట్రైట్గా ఎలాగా ఉంటుంది ఆ స్ట్రైట్ని కూడా ఒకసారి ఇలా మార్కింగ్ చేసేసుకోండి ఇంతవరకు ఇప్పుడు ఇన్ని మార్కింగ్ చేసిన తర్వాత మీరు ఈ బ్యాక్ పార్ట్ని తీసేసుకోండి ఇలా బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత మీకు ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా కట్టింగ్ రావాలి అంటే కనుక ఎప్పుడు కూడా కార్నర్ పాయింట్లు అనేవి పర్ఫెక్ట్గా తీయాలి మనం చంక దింప ఎంత తీసాం 6 ఇంచీలు తీసాం కాబట్టి పైనుంచి ఇలా కిందకి 6 ఇంచీల దగ్గరికి పర్ఫెక్ట్గా లైన్ అనేది గీసుకోవాలి మనం రౌండ్ ఇక్కడ డ్రా చేసేసుకుని దాని తర్వాత డౌన్ తీయకూడదు ఇలా మీరు కార్నర్ పాయింట్ని అన్నది ఇలా తీసుకోవాలన్నమాట బ్యాక్ సైడ్ ఎలా అయితే తీసామో ఫ్రంట్ కూడా మనం ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం ఈ లైన్ని కూడా కంప్లీట్ చేసేద్దాం మెడ వెడల్పు ఇక్కడి నుంచి చూసారు కదా ఈ మెడ వెడల్పు అనేది మనం 2.5 ఇంచీలు తీసాం పైన ఇది చూడండి ఇక్కడ ఈ పైన అనేది మనం ఇలా 2.5 ఇంచీలు ఫోల్డింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచీలు తీసాం కదా ఆ 2.5 ఇంచీలు కింద వైపు కూడా పెట్టుకోవాలి ఇక్కడ ఫ్రంట్ వైపు పెంచుకోవాల్సిన అవసరం లేదండి వెడల్పు లేదు బాగా ఎక్కువ రౌండ్ బాగా తిరిగినట్టు కావాలనుకుంటే ఇది కూడా 3 ఇంచీలు లోపలికి పెట్టుకోవచ్చు ఇప్పుడు మనకి మెడ డీప్ ఎంత పెట్టుకుందాము అన్నది చూసుకోవాలి 6.5 ఇంచీలు నేను మెడ డీప్ పెడతాను ఈ సైజ్ వాళ్ళకి 6.5 అయితే సరిపోద్ది ఇంక అంతకన్నా కిందకి వెళ్ళారంటే పెద్ద మెడ అయిపోద్ది 6.5 ఇంచీల దగ్గరికి నేను ఇలాగా మార్కింగ్ పెట్టాను ఇక్కడి నుంచి మనం 2.5 ఇంచీలు మనం మెడ వెడల్పు పెట్టాం కదా ఆ వెడల్పు అన్నది ఇక్కడ ఇలాగా బయట వైపుకి ఇలా గీసుకోవాలి దాని తర్వాత ఈ హుక్స్ల వైపు మనకి ఫోల్డింగ్ ఉంది కదా ఫోల్డింగ్ వైపు ఉన్న గీతని ఈ మెడ గీతకి ఇలాగ కలిపేస్తే ఇలా స్ట్రైట్గా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ ఇప్పుడు మనకి 2 కార్నర్ పాయింట్లు కూడా రెడీ చేస్తాం అంటే మెడ దగ్గర అలాగే ఆర్మ్ రౌండ్ దగ్గర ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి రౌండ్ తిప్పుకోవాలి ఇక్కడ నుంచి చక్కగా ఇలా రౌండ్ తిప్పారనుకోండి మీ మెడ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అంతే తప్ప అంచనాగా రౌండ్లు తిప్పుకోవడం అన్నది చేశారు అంటే కనుక ఎక్కడో దగ్గర తేడా అన్నది వస్తుంది మనం కరెక్ట్గానే కటింగ్ చేసాము అనుకుంటాం కానీ ఎక్కడో దగ్గర తేడా వస్తుంది ఇలా కటింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర మీరు రౌండ్కి ఎంత తీసుకున్నారు 1.25 ఇంచి తీసుకున్నాం కదా 1కి 2 గీతలు ఎక్కువ తీసుకున్నాం ఇప్పుడు 1కి 2 గీతలు తక్కువ తీసుకోవాలి 1/4 ఇంచి తీసుకోవాలి అంటే బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్కి ఫ్రంట్ వైపు ఆర్మ్ రౌండ్కి 1/2 ఇంచి అన్నది డిఫరెంట్ మనం చూపించాలి ఈ 1/4 ఇంచి మనం ఇలా కిందకి తీస్తే 1/2 ఇంచి తగ్గించి కిందకి డౌన్ చేసాం చేసేటప్పటికి అది లోత్ అవుతుంది అన్నమాట అప్పుడు ఇలా మనం
మళ్ళీ చంక రౌండ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ రకంగా ఏంటంటే పర్ఫెక్ట్గా కార్నర్ పాయింట్లోని మనం ఆర్మ్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా ఇస్తున్నాం అన్నమాట. కాబట్టి మన బ్లౌజ్ పాడయ్యే ప్రసక్తి ఉండదు. ఇప్పుడు కింద నుంచి పొడవు, ఇది బ్యాక్ సైడ్ పొడవు కాబట్టి కింద నుంచి కరెక్ట్గా 2 ఇంచీల దగ్గరికి ఇటువైపు 2 అటువైపు 2 మార్కింగ్ పెట్టి ఇది స్ట్రైట్గా లైన్ గీస్తే 2 ఇంచీల లెంత్ అన్నది తగ్గిపోద్ది. మనం 2 ఇంచీల లెంత్ అనేది తగ్గించాలి. ఇది తగ్గించిన తర్వాత ఈ గీత దగ్గర నుంచి ఇప్పుడు షేప్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఈ గీత దగ్గర నుంచి పైకి 1 ఇంచ్ మనం హుక్స్ల వైపుని ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. దాని తర్వాత అడ్డుగా కరెక్ట్గా ఇలా 3 ఇంచీల దగ్గర చిన్న మార్కింగ్ పెట్టండి. ఆ 3 ఇంచీల దగ్గర చేసి కిందకి 1 ఇంచ్ అన్నా సరే డౌన్ చేయండి. ఇలా డౌన్ చేసేటప్పుడు ఇక్కడ డౌన్ చేశారు కదా, అదే రకంగా ఇక్కడ 2 ఇంచీలు ఖర్చులు ఉన్నాయి కదా, లోపల వైపు మార్కింగ్ మనం పెట్టుకోలేదు కదా, ఆ మార్కింగ్ పెట్టేసుకుందాం. అప్పుడు మీకు అర్థమవుతుంది రౌండ్ షేప్ తీసుకునేటప్పుడు ఇది కంపల్సరీగా ఉంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది మీకు. ఇప్పుడు ఈ 2 ఇంచీలు ఖర్చులది కూడా ఇలాగ గీత గీసేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి 1/2 ఇంచ్కి ఆ తర్వాత ఇక్కడ కలిసి ఇక్కడికి పైకి లెగాలి. చూడండి 1 ఇంచ్ నుంచి 1/2 ఇంచ్కి ఇలా షేప్ ఇచ్చాం, తర్వాత ఫిట్టింగ్ మార్కింగ్ కలిపి ఖర్చుల దగ్గర 1 ఇంచ్ మళ్ళీ లేపాం. ఇలా మీరు మార్కింగ్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా రౌండ్ అనేది కుదురుతుంది అన్నమాట. ఇప్పుడు మీరు మళ్ళీ ఇంకొక విషయం కొలుచుకోవాలి. ఇక్కడ నుంచి మీరు డాట్ మార్కింగ్ ఎంత పెట్టుకోవాలనుకుంటున్నారో చూడండి. నేనైతే 3 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టాను, దాని తర్వాత 2.5 ఇంచీలకు ఒక మార్కింగ్ పెట్టాను. ఈ మధ్యలో ఉన్న 2.5 ఇంచీలు మనకి డాట్ వెడల్పు అనమాట. ఈ డాట్ వెడల్పు మన నడుంకి సరిపోయిందా లేదా, ఇది మొత్తం కొలిస్తే ఎంత ఉన్నది అన్నది ఒకసారి చూసుకో. ఎక్కడ వరకు? ఖర్చుల వరకే, మన ఫిట్టింగ్ లైన్ వరకు చూసుకోవాలి. మనకి బ్యాక్ సైడ్ నడుము 30 ఇంచీలు, మొత్తం నడుము 30, అందులో సగం 7.5 అని అనుకున్నాం కదా, అంటే 4వ వంతు 7.5 అని అనుకున్నాం కదా, ఆ 7.5కి ఈ 2.5 ఇంచీలు కలుపుకోవాలి. అంటే 8.5, 9.5, 10, ఈ చివరి నుంచి ఈ ఫిట్టింగ్ వరకు 10 కావాలి. మనకి 9.5 ఉన్నది, అంటే 1 ఇంచ్ తగ్గింది. ఇది చూసారా ఇక్కడికి వచ్చింది 10, అంటే ఇక్కడ మనం ఈ ఫిట్టింగ్ దగ్గర లాస్ట్ కార్నర్ దగ్గర ఇక్కడ 1 ఇంచ్ అన్నది పెంచుకోవాలి. మీకు ఎంత క్లాత్ తగ్గుతుందో అంత ఇక్కడ పెంచుకోవాలి. అంటే మనకి ఫిట్టింగ్ లైన్కి మనకి బ్లౌజ్ 4వ వంతుకి డాట్ కూడా ప్లస్ చేసుకుని ఉండాలన్నమాట. ఇది చూసారు కదా 1 ఇంచ్ తగ్గితే నేను 1 ఇంచ్ పెంచేశాను. ఇలా మనం చూసుకుంటే కనుక మీరు సైడ్ జాయింట్లు చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ వెడల్పు అన్నది తగ్గదన్నమాట, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది ఎప్పుడైనా మీరు తగ్గింది అన్నప్పుడు కలిపి స్టిచ్చింగ్ చేసేయడం వల్ల ఏమవుతుంది అంటే హుక్స్ల దగ్గర ఐ దగ్గర మీకు గ్యాప్ ఎక్కువ వచ్చేస్తుంది అన్నమాట. అలా రాకుండా ఉండాలంటే ఇలా మనం పెంచుకోవాలి. ఇప్పుడు చక్కగా కటింగ్ చేసేసుకోవడమే. ఈ రకంగా కటింగ్ చేసి చూడండి, మీ బ్లౌజ్ అస్సలు సమస్య లేదన్నమాట, పాడయ్యే సమస్య ఉండదు. ఈ షోల్డర్ ఫాలింగ్లని, ఈ చంక దగ్గర ముడతలని ఇవన్నీ కూడా పోతాయన్నమాట. హుక్స్లు తాళ్ళు దగ్గర గ్యాప్లు అనేవి ఇవన్నీ కూడా మీకు క్లియర్ అవుతాయి. సరేనండి, ఈ రకంగా కటింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. మార్కింగ్ ఎలాగైతే పెట్టామో అలాగే కటింగ్ ఉండాలి. అంతే తప్ప కటింగ్లో 1 కటింగ్కలు వచ్చినా సరే ఇబ్బందిగానే ఉంటుంది. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి చెక్ చేసుకోండి మీరు కటింగ్ ఎంత బాగా చేసామో అన్నది. మన షోల్డర్ని కరెక్ట్ కలిపెట్టుకుంటే లోత్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా? ఇలా చూసారు కదా ఎక్కడక్కడ బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఒకేలా వచ్చిందా? ఈ అంచులు అన్నీ కూడా ఈ ఫిట్టింగ్ లైన్ మొత్తం అంతా పర్ఫెక్ట్గా వచ్చింది కదా, ఇలా రావాలన్నమాట. ఇలా వస్తే మీరు పర్ఫెక్ట్గా కటింగ్ చేశారు అని అర్థం. ఇప్పుడు షేప్ బెల్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలన్నది చూద్దాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఇలా పర్ఫెక్ట్గా పెట్టుకోండి. దాని తర్వాత ఇలా చూసారు కదా, ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ కింద అంచు నుంచి ఫస్ట్ 1 ఇంచ్ మార్కింగ్ అన్నది మనం ఖర్చులకి తీసుకోవాలి. షేప్ బెల్ట్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా మనకి ఖర్చులు అనేవి పోతాయి కదా, దానికోసం ఈ ఫ్రంట్ వైపు కింద అంచు దగ్గర నుంచి 1 ఇంచ్ అన్నది మీకు చూసారు కదా ఇలా కనిపిస్తుంది కదా, ఈ 1 ఇంచ్ అన్నది ఉక్సల వైపుని ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. అదే రకంగా ఫిట్టింగ్ వైపు కూడా ఈ ఫ్రంట్ పార్ట్ కింద అంచు నుంచి పైకి 1 ఇంచ్ అనేది ఇటువైపు కూడా మార్కింగ్ పెట్టుకోవాలి. దీని తర్వాత మనం మీరు ఒక క్లాత్ తీసుకోండి, దాని మీద రాసుకోండి 3 కొలతలు ఉంటే మీకు షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ కింద అంచుకి ఎంత 8 ఇంచీలు వచ్చిందో చూసుకోండి. 3.5 ఇంచీలు వచ్చింది నాకు. ఇక్కడ ఒక పీస్ తీసుకొని ఏదైనా వేస్ట్ మన కటింగ్ చేసుగా ఉన్నది కదా, అది తీసుకొని దాని మీద 3.5 అని రాసి పెట్టుకోండి. ఇది హుక్స్ వైపు. ఇటువైపు మనకి 2.5 ఇంచీలు వచ్చింది.
కింద వరకు కొలాలన్నమాట బ్యాక్ సైడ్ నడుం వరకు 2.5 ఇంచులు ఇక్కడ వచ్చింది ఈ 1/2 ఇంచ్ దగ్గర నుంచి కింద వరకు కొలిస్తే 2.5 వచ్చింది ఇప్పుడు బ్యాక్ సైడ్ మొత్తం నడుం అంతా ఎంత ఉన్నది అన్నది చూసుకోండి ఈ నడుం అంతా కలిపి 10.5 ఉన్నది ఈ 10.5 కూడా మీరు పర్ఫెక్ట్ గా 10.5 డాట్స్ కి ఒక 1 ఇంచ్ పోతది కానీ అది తగ్గించొద్దు బిగినర్స్ కి ఏంటంటే తగ్గిస్తే షేప్ బెల్ట్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు తక్కువైపోతుంది కాబట్టి మీరు తగ్గించుకుంటానే 10.5 అనేది పర్ఫెక్ట్ గా పెట్టేసుకోండి ఒకవేళ మనం షేప్ బెల్ట్ జాయింట్ అయిన తర్వాత కొద్దిగా పావించ మనకి మిగిలిన కట్ చేసుకోవడంలో తప్పేమీ లేదు ఎప్పుడు కూడా క్లాత్ ని ఎక్కువ ఉంచుకోవాలి కానీ తక్కువ అనేది ఉంచుకోకూడదు 10.5 రాద్దాం అంటే బ్యాక్ సైడ్ మొత్తం నడుమంతా ఎంత ఉందో అది కొలుచుకొని పెట్టుకుందాం ఇప్పుడు మనకి సైడ్ ని మిగిలాయి కదా మన బ్లౌజ్ కట్టింగ్ చేయగా మనకి సైడ్ ని మిగిలిన క్లాత్ ఉంది కదా అందులోంచి మనం షేప్ బెల్ట్ అన్నది తీయాలి అది ఫస్ట్ వెడల్పు అన్నది 10.5 ఇంచులు ఉన్నదా లేదా అన్నది చెక్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర క్లాత్ తక్కువగా ఉంటే కనుక 10 ఇంచులు షేప్ బెల్ట్ వెడల్పు వచ్చినా సరే పర్వాలేదు అన్నమాట ఇటువైపు మనం ఆల్రెడీ ఫోల్డింగ్లోనే క్లాత్ ఉంది కాబట్టి ఇటువైపు కోరంచులు 2 ఉన్నాయి కాబట్టి కట్ చేసి తీసేసాను కోరంచులు ఇప్పుడు కూడా ఏ పార్ట్లోని కటింగ్లోకి తీసుకోకండి అది మనకి ఫినిషింగ్ రాదనమాట ఇప్పుడు ఇక్కడనే ఇలాగ స్ట్రైట్గా కటింగ్ చేసాం ఇది రెండు పొరల మీద ఉంది అంటే నేను రెండు షేప్ బెల్ట్లు వస్తాయన్నమాట ఒకవైపు ఒకటి ఇంకొక వైపు ఒకటి వస్తుంది ఇప్పుడు కింద నుంచి పైకి మార్కింగ్ చేసుకుందాం కానీ ఫస్ట్ 10.5 ఇంచులు మన వైపు నుంచి ఆపోజిట్కి 10.5 ఇంచులు వెడల్పు ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి 10.5 ఇంచులకి ఫస్ట్ వెడల్పు మార్కింగ్ అన్నది పెట్టేసుకుంటే క్లియర్ అయిపోద్ది ఇప్పుడు కింద నుంచి పైకి ఈ 3.5 ఇంచులు అనేది హుక్స్ వైపు వచ్చేది కదా కొలిచినప్పుడు ఆ మార్కింగ్ పెట్టుకోండి ఈ గీత వైపు ఈ 2.5 ఇంచులు మార్కింగ్ పెట్టుకోండి చాలా ఈజీగా షేప్ బెల్ట్ అనేది అయిపోద్ది అన్నమాట ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర నుంచి చిన్న కర్వ్ మాత్రమే ఇవ్వాలి అతిగా రౌండ్ ఇవ్వద్దు ఇలా కర్వ్ ఇచ్చుకొని కటింగ్ చేసేసుకోండి ఈ రకంగా షేప్ బెల్ట్ మీరు కొలతలు కొలుచుకొని కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తే మీకు సైడ్ జాయింట్ల దగ్గర కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అవుతుంది అనమాట అంతేగాని ఇటు 3.5 ఇటు 2 అని చెప్పేసి అంచనాగా కటింగ్ చేస్తే అయితే ఎక్కువైపోద్ది లేదా తక్కువైపోద్ది అలాంటి పనులు చేయకండి ఇలా మీరు కొలుచుకుని మాత్రమే ప్రతిదానికి ఒక లెక్క ఉంది అలా కొలుచుకొని కటింగ్ చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది దాని తర్వాత చెక్ చేసుకోండి 1/2 ఇంచ్ మార్కింగ్కి పెట్టి ఇటువైపు కూడా 1/2 ఇంచ్ మార్కింగ్ దగ్గర పెట్టి ఇలా చూసుకుంటే కింద అంచు అన్నది మనకి బ్యాక్ సైడ్కి సరిపోయిందా లేదా అది చూసుకోండి సరిపోతే కనుక మీరు పర్ఫెక్ట్గా షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేశారు అని అర్థం ఫస్ట్ మీరు న్యూస్ పేపర్ మీద ప్రాక్టీస్ చేసుకోండి దాని తర్వాత క్లాత్ అనేది కటింగ్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేద్దాం హ్యాండ్స్ కటింగ్ కోసం అని చెప్పేసి మనకి బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్ని ఇంచి టేప్తో ఇలా కొలుచుకోండి నేను ఏ రకంగా చూపిస్తున్నానో అలా కొలుచుకోండి నాకు 10.5 ఇంచులు వచ్చింది అందులోంచి 1 ఇంచ్ తగ్గించుకొని 9.5 ఇంచులు హ్యాండ్ వెడల్పు పెట్టుకుంటే మీకు హ్యాండ్స్ అతికించేటప్పుడు ఎక్కడా కూడా మీకు తక్కువ అనేది రాదన్నమాట ఇప్పుడు హ్యాండ్స్ని మనం చూసారా ఇలా ఫోల్డింగ్ చేసుకోవచ్చు లేదంటే కనుక ఈ 9.5 ఇంచులు ఇలా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు 9.5 ఇంచులు ఉన్నదా లేదా అన్నది చూసుకోండి మళ్ళీ చూపిస్తాను చూడండి ఈ ఫోల్డింగ్ ఇలా ఇప్పుడు 4 మడతలు అయింది కదా 4 మడతలు 9.5 ఉందా లేదా చూసుకోండి 9.5 కన్నా నాకు 8.5 ఉంది 1 ఇంచు తక్కువ వస్తుంది కాబట్టి కొద్దిగా ఇలా ముందుకు జరిపితే ఇది లైనింగ్ కాబట్టి మనం ఇలా కొద్ది ముందుకు జరిపితే ఇది ఇలా మనకి సరిపోతుంది 9.5 చూసుకుని ఫోల్డింగ్ అన్నది జరిపేము అంటే కనుక మనకి సైడ్ని మనకి రెండు వైపులు మాత్రమే రెండు ముక్కలు వస్తాయన్నమాట అంటే ఒక హ్యాండ్కి ఒక ముక్క ఒక వైపు ఒక ముక్క వస్తుంది ఇది మనం జాయింట్ చేసుకుని దాని తర్వాత హ్యాండ్ కటింగ్ అన్నది చేసుకోవచ్చు కానీ మనకి క్లాత్ అనేది ఒకవేళ మీ దగ్గర ఎక్కువగా లైనింగ్ ఉంటే కనుక వేరే ఇలాంటివి ఈ పద్ధతిలో చాలాసార్లు మీకు నేను హ్యాండ్స్ చూపించండి ప్రతి బ్లౌజ్లో కూడా ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకుందాం కింద నుంచి పైకి ఫోల్డింగ్ చేశాను అప్పుడు కూడా మన వైపు 4 మడతలు ఉన్నాయా లేవా అన్నది చెక్ చేసుకోవాలి ఆపోజిట్ డైరెక్షన్లోనే మనకి ఓపెన్ ఉండాలన్నమాట ఇప్పుడు ఇక్కడ నుంచి పొడవు సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి నాకైతే 5 ఇంచులు కావాలి 6 ఇంచులు మనకు 1 ఇంచ్ పెంచుకుని 6 ఇంచులు ఉందా లేదా చెక్ చేసుకోండి పొడవు సరిపోతే కనుక ఇలా ఫోల్డింగ్ చేశారు అంటే మీకు అంటే అతుకులు అనేవి లేకుండా ఉంటుందన్నమాట మళ్ళీ చూపిస్తాను చూడండి మీకు ఏ రకంగా కంఫర్టబుల్ ఉంటే అలా ఫోల్డింగ్ అనేది చేసుకోండి నేను ఇప్పుడు ఇలా చేస్తున్నాను నాకు సరిపోయింది కాబట్టి పొడవు కిందనున్న క్లాత్ని పైకి వేశాను ఇప్పుడు ఫోల్డింగ్ మన వైపు ఉంది 4 ఫోల్డింగ్లు ఉన్నాయి అదే రకంగా ఆపోజిట్ డైరెక్షన్లో ఓపెన్ ఉంది ఇప్పుడు ఇలా మనకి 9.5 ఇంచులు వెడల్పు ఇక్కడ ఇలా వస్తుంది కరెక్ట్గా 9.5 ఇంచులు ఇలా లైన్ గీసుకోండి హ్యాండ్ పొడవు ఎంత అన్నది చూసుకోండి కింద నుంచి భుజాల కుట్టు వరకు కూడా ఎంత పొడవు ఉంది మీ హ్యాండ్ అనేది చూసుకోండి హ్యాండ్ కింద నుంచి
భుజం వరకు నాకైతే 5 ఇంచీలు ఉంది దానికి 1 ఇంచ్ కలుపుకొని 6 ఇంచీల దగ్గరికి నేను ఇలాగ మార్కింగ్ పెట్టుకుంటున్నాను అంటే మన మీ చేయి ఎంత పొడవైతే ఉందో దానికి 1 ఇంచ్ అన్నది ప్లస్ చేసుకోవాలి ఇటువైపు ఈ లైన్ వైపు కూడా 6 ఇంచీలకే మార్కింగ్ చేసి రెండు మార్కింగ్ల్ని ఇలా కలిపేము అంటే గనక ఒక బాక్స్ అనేది తయారవుతుంది చూసారా ఇలా ఇప్పుడు ఓపెన్ వైపు నుంచి ఈ కార్నర్ పాయింట్ నుంచి కిందకి చంక దింప అన్నది 3 ఇంచీలు పెట్టుకోండి చంక దింప అన్నది 3 ఇంచీలు ఇలాగ మార్కింగ్ చేసి ఇక్కడ మార్కింగ్ పెట్టుకుంటాం దాని తర్వాత మనం ఎప్పుడూ కూడా ఎక్స్ట్రా మార్జిన్ అన్నది 2 ఇంచీలు యూస్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ ని కట్టింగ్ చేసినప్పుడు కూడా చూసారు కదా ఇది 2 ఇంచీలు మనం తీసుకున్నాం కదా ఈ 2 ఇంచీల ఖర్చులకి అదే 2 ఇంచీల ఖర్చులు ఇలా లోపల వైపుకి మనం పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ హ్యాండ్ దగ్గర స్టార్ట్ అయ్యి కింద చంక దగ్గర ఏంటి నడుం వరకు కూడా ఒకటే ఎక్స్ట్రా మార్జిన్ అన్నది మనకి మెయింటైన్ అవుతుంది కాబట్టి బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ కి కూడా సేమ్ తీసుకోవాలి ఇలా 2 ఇంచులు లోపలికి మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి 2 ఇంచుల దగ్గరికి మార్కింగ్ పెట్టుకుంటే రౌండ్ అనేది చక్కగా తిరుగుతుందన్నమాట ఇలా 2 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అన్నది పెట్టుకోండి ఇక్కడ కంపల్సరీ ఏం కాదు ఇలా రౌండ్ తిప్పడం కోసం పెట్టుకుంటాం అక్కడ నుంచి ఈ 2 ఇంచులకి ఇలా షేప్ ఇచ్చుకోవాలి ఈ రకంగా షేప్ ఇచ్చుకున్న తర్వాత మీకు పర్ఫెక్ట్ అనిపిస్తే అప్పుడు డార్క్గా లైన్ అనేది డ్రా చేసేసుకోండి దాని తర్వాత హ్యాండ్స్ లూజ్ ఎంత అన్నది చూసుకోండి ఇంచుమించులోని ఈ సైజు వాళ్ళకి 12 ఇంచీలు అన్నది హ్యాండ్ లూజ్ అన్నది ఉంటుంది 6 ఇంచీలు నేను హ్యాండ్ లూజ్ అన్నది పెడుతున్నాను మీది మీ హ్యాండ్ లూజ్ ఎంత అయితే అంత మీరు ఇక్కడ పెట్టుకోండి ఫోల్డింగ్ దగ్గర నుంచి నేను 6 ఇంచీల దగ్గరికి మార్కింగ్ అన్నది పెడుతున్నాను దాని తర్వాత మనం అనుకున్నట్టుగానే 2 ఇంచీలు ఎక్స్ట్రా మార్జిన్ అన్నది ఇప్పుడు కూడా పెట్టుకోవాలి 2 ఇంచీలు ఎక్స్ట్రా మార్జిన్కి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా మార్జిన్ చివరి నుంచి ఈ చివరికి ఇలాగ కలిపేయండి దాని తర్వాత ఫిట్టింగ్ మార్కింగ్ కూడా రెండు లైన్లు ఇలా కలిపేస్తే చూసారా ఎంత అందంగా మీకు హ్యాండ్ షేప్ అనేది వచ్చేసిందో ఇప్పుడు కటింగ్ చేసేసుకోవడమే మనం ఏ రకంగా అయితే మార్కింగ్ చేసామో అలా కటింగ్ చేసుకోండి అంటే ఇప్పుడు మనకి లైనింగ్ కూడా మనకి ముక్కలు లేకుండా వచ్చిందన్నమాట ఎప్పుడైనా సరే ఒకవేళ మీరు కస్టమర్ది ఏమైనా కటింగ్ చేస్తున్నప్పుడు ఒక అంటే ఒక 20 సెంటీమీటర్లు అంటే ఒక మీటర్ క్లాత్ తీసుకున్నారు అంటే కనుక మనకి 5 రూపాయలు ఎంతో మనకి డిఫరెంట్ వస్తుంది అంతే ఆ మాత్రం ఖర్చు ఎక్కువ పెట్టుకున్నారు అంటే కనుక మీకు ఈజీగా కూడా అయిపోద్ది పని ఇప్పుడు మిగిలిన క్లాత్ల్లోంచి ఇలాగ ఇంకొక 2 ముక్కలు షేప్ బెల్ట్ అనేది తీసుకోవాలి 2 పొరల మీదే ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి కట్ చేస్తే ఇంకొక 2 వచ్చాయి దాని తర్వాత బ్యాక్ పార్ట్ని పెట్టి ఒక 2.5 ఇంచులు వెడల్పుని ఇది ఆల్రెడీ 2 ముక్కల మీద ఉంది కాబట్టి ఇలా ఒక పీస్ కట్ చేస్తే 2 పీసులు అనేవి వచ్చేస్తాయి బ్యాక్ సైడ్ నడుముకి ముక్కలు వచ్చేస్తాయి దాని తర్వాత హ్యాండ్కి కూడా మనకి క్లాత్ కావాలి కాబట్టి పైన ఇవి 2 పొరల మీద ఉంది కాబట్టి సగం సగం చేసినా సరే ఒక 4 ఇంచుల దగ్గరికి నేను మార్కింగ్ రఫ్గా చేస్తున్నానండి ఇది మనీ సెంటర్లో కటింగ్ చేసుకొని మనం హ్యాండ్ అంచులకి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది అయిపోయింది కదా దీని తర్వాత మనకి ఇలా క్రాస్గా ఎటువైపు అయితే ముక్కుందో చూసుకుని అది ఇలా తిన్నగా ఇలా కట్ చేసుకోండి ట్రిమ్మింగ్ చేసుకున్నదా చూసారా స్ట్రెచబుల్ ఉంది ఇలా మనం 1 ఇంచ్ వెడల్పుని ఇలా ముక్కలు తీసి పెట్టుకున్నాము అంటే కనుక మనకి మెడ ముక్కలు అతికించుకోవడానికి సరిపోద్ది ఇంతవరకు లైనింగ్ అంతా మనకి కటింగ్ అన్నది అయిపోయింది ఇప్పుడు బ్లౌజ్ తీసుకుందాం ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి కరెక్ట్గా బార్డర్ సెంటర్లోకి వచ్చేటట్టుగా ఇలా కరెక్ట్గా 2 అంచులు వచ్చేటట్టు చూసుకుని ఫోల్డింగ్ ఎప్పుడు కూడా మనకి బ్యాక్ సైడ్ లైనింగ్ ఫోల్డింగ్ ఉండేటట్టు చూసుకుని ఇలా పెట్టుకుని కటింగ్ అన్నది చేసేసుకోవాలి ఒక అంచు అన్నది మనం బ్యాక్ సైడ్ యూజ్ చేసుకుందాం అనుకున్నాం కదా ఇలా కటింగ్ చేసేసాను దాని తర్వాత మిగిలిన క్లాత్ల మీద ఇదే ఫోల్డింగ్ మీద స్టిచ్చింగ్ అనేది పెట్టుకోవాలి స్టిచ్చింగ్ ఇక్కడ ఇలా క్రాస్గా ఇలా తీసుకుంటే సరిపోద్ది అనమాట ఇక్కడ మనకి క్లాత్ కూడా సేవ్ అవుతుంది ఇలా మనం చూసారు కదా ఈ రకంగా పెట్టుకుంటే చక్కగా క్రాస్గాను ఉన్నది మనకి కింద 2 అంచులు కూడా ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ కూడా కటింగ్ చేసేసాను దాని తర్వాత మనకి ఇక్కడ షేప్ బెల్ట్ తీయాలి కాబట్టి ఇవి ఆటోమేటిక్గా ఎప్పుడు కూడా షేప్ బెల్ట్ ఎప్పుడు కూడా 2 ఇలా ఫోల్డింగ్లో ఉన్నప్పుడే కటింగ్ చేసుకోవాలి ఓపెన్ చేసిన తర్వాత కటింగ్ చేస్తే కనుక మీకు తేడా వస్తుంది ఇలా ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కాబట్టి సపరేట్ చేసేస్తే సరిపోయింది ఇప్పుడు ఇక్కడ మిగిలిన ముక్కని ఇలా స్ట్రైట్గా తీస్తే మనకి తాడులకి ఫ్రంట్ వైపుకి ముక్కకి వచ్చేస్తుంది ఇప్పుడు మిగిలిన క్లాత్కి ఇటువైపు అంచు ఉంది కాబట్టి చూస్తారు కదా ఇలా కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది పర్ఫెక్ట్గా పెట్టుకుని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది ఇలా చేసుకుంటే హ్యాండ్కి అనేది సరిపోద్ది అనమాట ఇలా ఫోల్డింగ్ చేసుకుని మన హ్యాండ్ ఫోల్డింగ్ అనేది ఇలా పెట్టుకుని చూసుకుంటే సరిపోద్ది చిన్నది ఎక్కడో 1 ఇంచ్ మాత్రమే చంక దగ్గర మనకి తక్కువ వస్తుందని అనిపిస్తుంది అది మనం లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఒకవేళ తక్కువ అనుకుంటే కనుక మనకి బ్యాక్ సైడ్ కటింగ్ చేస్తున్నప్పుడు సైడ్ని మనకి బార్డర్ మిగిలింది కదా దాన్ని అతుకుల దగ్గర యూజ్ చేసుకుందాం నాకు తెలిసి అతుకు పడదు ఒకవేళ అతుకు అవసరం అనుకుంటే కనుక స్టిచ్చింగ్లో మనం
తయారు చేసుకోవచ్చు. సరేనండి, ఇప్పుడు మొత్తం ఈ క్లాత్ అంతా చూసారు, ఈ మాత్రం మనం క్లాత్కి మిగిలిందనమాట. తర్వాత ఎప్పుడన్నా సరే ఇది డిజైన్స్కి మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ రకంగా ఎల్బో హ్యాండ్స్కి అయితే కనుక క్లాత్ కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఇప్పుడు మొత్తం ఇలా బ్లౌజ్ అంతా కట్టింగ్ అయిపోయిన తర్వాత పీసులన్నీ కరెక్ట్గా రెడీ చేసి ఉంచుకోండి, ఇలా కటింగ్ చేసి ఉంచుకోండి. తర్వాత స్టిచ్చింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లోని చాలా టిప్స్తోనే మీకు వివరంగా చూపిస్తానండి. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ స్టిచ్చింగ్ వీడియోతో కలుద్దాం.